సంచలనం సృష్టించిన బాకపల్లి ఆదివాసి మహిళల అత్యాచారం కేసును విశాఖ SC ST కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తును సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన అధికారులపై కోర్టు సీరియస్ అయింది. దర్యాప్తు అధికారి ఎం శివానందరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు అపెక్స్ కమిటీకి సిఫారసు చేసింది. మరో దర్యాప్తు అధికారి బి ఆనందరావు కూడా దర్యాప్తు సరిగా చేయలేదని స్పష్టం చేసింది. అయితే ఆనందరావు చనిపోవడంతో చర్యలకు సిఫారసు చేయటం లేదని తెలిపింది. సక్రమంగా దర్యాప్తు చేయటంలో విఫలం కావడంతో నిందితులైన 13 మంది పోలీసుల్ని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని పేర్కొంది. బాధితులైన 11 మందిలో 2 చనిపోవటంలో 9 మంది పరిహారం పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది. పరిహారం సొమ్మును నిర్ణయించాలని విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. బాధితులైన 9 మంది గిరిజన మహిళలకు డ్యామేజ్ కింద ఆ సొమ్ము చెల్లించాలని స్పష్టం చేసింది. ఆగస్టు 20 జీ మాడుగుల మండలం వాకపల్లిలో 21 మంది పోలీసులు 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం చేశారని అభియోగం నమోదైంది. నక్సల్స్ ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ కోసం వెళ్లిన 21 మంది గ్రే హౌండ్స్ పోలీసుల బృందం అత్యాచారాలకు పాల్పడ్డారని కేసు నమోదైంది. బాధిత మహిళలకు అదే నెల 28 విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరిపారు. కోర్టు ఆదేశాలతో బాధిత మహిళల దుస్తులు, ఇతర వస్తువులు ఫోరెన్సిక్ విభాగానికి పంపించి ఆధారాలు నమోదు చేశారు. ఆ తర్వాత వాటిని అధికారులు గల్లంతు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణలో భాగంగా సుమారు 36 మంది సాక్షుల్ని కోర్టు విచారించింది. కరోనాతో 2 విచారణ నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ మొదలైంది. ఇదే టైంలో 11 మంది బాధిత మహిళల్లో 2 చనిపోయారు. 16 తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పును మానవ హక్కుల వేదిక స్వాగతించింది.